విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తే సహించేది లేదని ప్రాణ త్యాగాలకైనా సిద్ధమంటూ అఖిల భారత యోజన సమైక్య కుడుముల మహేంద్ర అన్నారు। ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలి ఎంఆర్ఓకి మెమొరండం అందజేశారు। నమస్తే, నా పేరు మహేంద్ర, నేను ఏఏవైఎఫ్ మండల్ సెక్రటరీ। నేను అఖిల భారత యోజన ఏఏవైఎఫ్ ఆధ్వర్యంలో కొయ్యూరు మండలంలో విలేకరులతో సమావేశం చేయడం జరిగింది, ఏర్పాటు కూడా చేయడం జరిగింది। విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అనేసి ఒక పోరాటంలో కూడా చేయడం జరుగుతుంది। 32 మందికి త్యాగ ఫలితమే అమరవీరులకు ఈ స్టీల్ ప్లాంట్ ఉద్యమం। విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంతో మందికి, 1,00,000 మందికి పైబడి ఉద్యోగాలు కల్పించినటువంటి స్టీల్ ప్లాంట్ని, అలాగే వెనుకబడిన వాళ్ళు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ వంటి వెనుకబడిన వర్గ జీవితాలకు కూడా ఎంతో ఉపాధి కల్పించింది ఈ స్టీల్ ప్లాంట్। అటువంటి స్టీల్ ప్లాంట్ని 3,00,000 కోట్లు విలువ చేసినటువంటి స్టీల్ ప్లాంట్ని 30,000 కోట్లకే బాస్కో వంటి ప్రైవేట్ కంపెనీలకు అమ్మాలని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుంది। నాటి నుండి నేటి వరకు ప్రభుత్వాలు కానీ విశాఖ స్టీల్ని సొంత గనులు కేటాయించకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని తయారు చేసేది। విశాఖ స్టీల్ని ఓఆర్ని కొనుక్కొని విశాఖ స్టీల్ని తయారు చేసేది। లాభాల్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని ఇప్పటికీ నష్టాలు పేరు చెప్పి ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టాలని బీజేపీ ప్రభుత్వం చూస్తుంది। దీని మేరకు అఖిల భారత యువజన సమైక్య ఏఏవైఎఫ్ నాటి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పోరాటాన్ని స్ఫూర్తినిస్తుంది। అలాగే కడపలో ఉన్న ఉక్కు పరిశ్రమను కూడా ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చోద్యం చూస్తున్నారు। కడపలో ఉక్కు ఏర్పాటు చేసి వెనుకబడిన జిల్లాలు రాయలసీమ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలని, లేని ఎడల రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి యువకులను ఐక్యం చేసుకొని ఉక్కు ఉద్యమాన్ని నడిపిస్తామని ప్రజాముఖంగా తెలియజేయడం జరుగుతుంది।